రోజు సాయంత్రం మల్లేపల్లి గ్రామంలో మల్లాపల్లి గ్రామంలో మా గ్రాసేన కార్యకర్త ఈశ్వర్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు అనవసరంగా సంబంధం లేని గొడవలే కూడా ఆయన లాగి ఏదో పాతకక్షలు మనసులో పెట్టుకుని, ఎందుకంటే ప్రభుత్వం యొక్క పథకాలు అమలు చేయలేదని చెప్పి ప్రశ్నించినందుకు ఆయన గత 20 రోజుల నుంచి కూడా ఇబ్బంది పెడుతూ నిన్నటి రోజు భౌతిక దాడులు దిగి ఈశ్వర్ని, అదేవిధంగా ఈశ్వర్ అంటున్నటువంటి బాలుని కూడా వాళ్ళు హత్యాప్రయత్నం చేయడం జరిగింది. వీటిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా భౌతిక దాడులు దిగడం అనేది హేయమైన చర్య. ఏదైనా ఉంటే, ఏదైనా తప్పు మాట్లాడితే, మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు చేసినవన్నీ, మీ ప్రశ్నించినవన్నీ మేము పనులు చేశామని మీరు చెప్పాలి తప్ప, ఈ విధంగా హత్యాప్రయత్నాలు చేసి భౌతిక దాడులు దిగి భయభ్రాంతులు చేయాలని చెప్తే జనసేన పార్టీ కూడా ఎప్పుడు కూడా జనసేన పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఎవరు భయపడరు, ప్రశ్నిస్తూనే ఉంటారు. తప్పకుండా మేమంతా కూడా ఈశ్వర్ కుటుంబానికి, ఈశ్వర్కి అండగా ఉంటాం. ఎందుకంటే జనసేన పార్టీ ఇటువంటి దాడులకు భయపడదు. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అంత మాత్రాన మీరు ఏదో భౌతిక దారి దిగినంత మాత్రాన మేము ప్రశ్నించుకుంటూ వదిలేదు ఏం లేదు. మీరు కూడా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా మీ పద్ధతులు మార్చుకోవాలా, నాయకులు కూడా మీ కింద కార్యకర్తలు చెప్పండి, ఈ విధమైనటువంటి చర్యలు చేయడం, ఈ విధమైన భౌతిక దాడులు చేయడం. ఎందుకంటే ఇప్పుడే రాయలసీమ జిల్లాలు ప్రశాంతంగా ఉన్నాయి, ఎంతో కొంత ప్రశాంత జీవితం గడుపుతాం రాయలసీమలో. ఈ యొక్క ప్రశాంత జీవితాన్ని మనం మీరు అశాంతిగా మార్చాలని చూస్తే జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైతే తీవ్ర పరిణామాలు తీసుకుంటాం. అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా ఈ యొక్క దాడులు చేసేవారి మీద తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసులను కూడా, పోలీసు వ్యవస్థను కూడా, పోలీస్ అధికారులను కూడా విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇటువంటి పురావృతం అయితే పోతా పోతే ఇక్కడ ఇవి వేరే అనర్థాలు తీసే అవకాశం ఉంటుంది, వ్యక్తిగత కక్షలకు పోతాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ దాడులు చేసిన వారు ప్రతి ఒక్కరిని కూడా, ఈశ్వర్ మీద దాడి చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.